హైదరాబాద్ చూస్తే ఆంధ్ర వాళ్ళకి ఎలా ఉందో గానీ, ఎప్పుడో గెస్ట్ గా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చి నాకైతే మాత్రం చాలా బాధగా ఉంది. ఈ బిల్డింగ్లు, ఒకప్పుడు ఇదంతా గుట్టలు కొండలు, నరమానవుడు అసలు మనిషి అనేవాడు తిరగడానికి కూడా వీల్లేని ప్రాంతంలో ఒక హైటెక్ సిటీని నిర్మించడం, ఆ తర్వాత జరిగిన అభివృద్ధి, అసలు ఎక్కడ కనీసం మనుషులు అసలు ఇటు తిరగొచ్చా అని ఆలోచించే ప్రదేశంలో ఇటువంటి బిల్డింగ్లు. కొత్త ప్రపంచానికి వచ్చినట్టుంది ఇటు వస్తుండే. మరి ఇదంతా చూసినా అంటే ఇక్కడ తిరిగి ఆంధ్ర వాళ్ళకి ఎలా ఉందో గానీ, ఆంధ్రాలో ఓటు ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళకి, కొంతమందికి సపోర్ట్ చేసిన వాళ్ళకి, చంద్రబాబు నానా కోతలు కూసే వాళ్ళకి, ఆ కంపెనీలు అవన్నీ, ఇవి జేపీ మోర్గాన్, ఇది 2 ఏళ్ళైంది ఇది వచ్చి, ఆ కంపెనీలు చంద్రబాబు పుణ్యమే కదా ఇదంతా. ప్రతి ఒక్కడి మనసాక్షికి తెలుసు చంద్రబాబు పుణ్యమేనని. కానీ అదొక తప్పుడు ప్రాపగండగా, కులపిచ్చితో కొంతమంది తప్పుడు నా కొడుకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండుంటే అమరావతి కూడా ఇంతకంటే బాగుండేది. ఎందుకు నేను MBA చదువుకున్నప్పుడు కూడా ఇవన్నీ కొండలే, ఇవి ఇప్పటికి కూడా ఈ చెట్లు ఇంకా నరకలేదు, ఇంకా ఎంత కొండల కిందే ఉంది, రాళ్లు పగలగొట్టి కళ్ళుండి చూడలేని గుడ్డి నా కొడుకులందరికీ కంపెనీలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, హైటెక్ సిటీ. చంద్రబాబు అవసరం లేకపోతే చంద్రబాబుకు అంటే ఆయనకున్న ఆయనకి ఏదైనా కులపిచ్చి ఉంది లేకపోతే ఇట్లా ఏదో తప్పుడు మాటలు, చంద్రబాబు కొడుకు కోసం పాటు పడుతున్నాడు లేకపోతే కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి కష్టపడుతున్నాడు, ఏదేదో అసలు సంబంధం లేని మాటలు అన్నీ మాట్లాడే నా కొడుకులు అందరూ ఒక్కసారి హైదరాబాద్ వస్తే, 1998కి ముందు హైదరాబాద్ ఏంటి, ఆ తర్వాత హైదరాబాద్ ఏంటి అనేది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కళ్ళున్న ప్రతి నా కొడుకు కనబడద్ది, కళ్ళు లేనట్టు నటించే గుడ్డి నా కొడుకులు కనపడదు. అంటే అందుల్ని నేను అవమానించట్లేదు, కళ్ళు లేని గుడ్డి నా కొడుకులు, కళ్ళున్న గుడ్డి నా కొడుకులు అనమాట వీళ్ళందరూ. కళ్ళు లేని వాళ్ళకి కూడా చెప్తే అర్థం అవుతుందేమో కానీ కళ్ళుండి చూసే వాళ్ళకి అర్థం కావట్లా. అది కులపిచ్చితో గెలిపించుకున్నారు, కులపిచ్చితోనే సర్వనాశనం అయిపోయారు. చూశారు కదా నేను చూపించిన వీడియోలో నైట్ టైం ఎలా ఉంది, డెలాయిట్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సిలికాన్ వ్యాలీ కదా మన దక్షిణాదికి సిలికాన్ వ్యాలీ రా ఒక రకంగా. మీ కళ్ళకు కనపడతానే ఉంటుంది నేను చూపించేది. క్వాల్కమ్, ఈరోజు అమరావతి బాగుండుంటే జేపీ మోర్గాన్, డెలాయిట్ లాంటి కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎన్ని వచ్చిండేవో చూడండి ఎట్లా ఉందో. ఇవన్నీ చంద్రబాబు పుణ్యమే కదా, ఆ ఫ్లైఓవరా ఏంటి అది నాకు అర్థం కావట్లేదు, అది ఎట్లా చెప్పాలి. చంద్రబాబు టైంలోనే ల్యాండ్లు ఇచ్చింది ఇవన్నీ, వెస్టిన్, ఏమో మరి ఆంధ్ర వాళ్ళకి పౌరుషం ఉందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు గెస్ట్గా అంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని స్థిరపడి అక్కడ కులపిచ్చితో కొంతమందిని సపోర్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ చూస్తే కొత్త ప్రపంచం ఉన్నట్టుంది. అంటే అమెరికాలో ఇట్లా వీడియోల్లో కొంతమంది అమెరికా వెళ్ళిన NRIలు చూపిస్తారు కదా, ఇట్లా ఉంది ఇట్లా ఉందని. అది ఒప్పో కంపెనీ అంట, చంద్రబాబు గారి టైంలో వచ్చినాయి కదా శ్రీ సిటీకి సెల్కాన్, కార్బన్ లాంటి కంపెనీలు, హీరో మోటార్స్ అట్లాంటి కంపెనీలు వచ్చినాయి కదా. ఒక్కటన్నా 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఒక్కటన్నా తీసుకొచ్చారా? అసలు రాజధాని ఉందా? మీకేం అనిపించట్లేదా? అసలు
నేనేదో తాగి మాట్లాడుతున్నా, నేను తాగలేదు, నేను కరెక్ట్ గానే ఉన్నా. ఇది చూసి లోపల నాకు అంటే అట్లా సలిపేస్తుంది అంటారు చూసారా, అట్లా ఉంది. గర్వంగా చెప్పొచ్చు నా నాయకుడు వల్లే ఇదంతా, నా నాయకుడు వేసిన బీజాల వల్లే ఈ రోజు హైదరాబాద్ ఇలా తయారైంది. రాళ్ళు గుట్టలు కుప్పలుగా ఉన్న హైదరాబాద్ ఈరోజు ఒక అంటే పర్యాటక ప్రాంతంగా కూడా ఉంది. కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు వస్తే అదిగో మీకు చూపించింది ఏం చూపించలేదు, తిప్పి తిప్పి ఏం చూపించలేదు. కొత్త కొత్త అన్ని కొత్త కంపెనీలు అంత కొత్త, ఐకియా అంట ఎంత అసలు. ఒకసారి ఆ బిల్డింగ్లు చూడండి, ఒకసారి ఆ బిల్డింగ్లు ఎక్కి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి మీకు. మన అమరావతిలో ఉండేవి ఇలాంటివన్నీ ఒక 5 ఏళ్ళు ఆయన ఉండింటే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ చెత్తనా కొడుకులందరూ చేసిన ప్రచారాన్ని నమ్మి చెత్తనా కొడుకులా మిగిలిపోయారు. ఎవరు ఫీల్ అయినా సరే హైదరాబాద్ చూస్తే ఎప్పుడో 25 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చేసి నాకే నా కుటుంబానికే బాధగా ఉంటే అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ పొలాలుండి అక్కడ ఓటు హక్కు ఉండి అక్కడ రేషన్ కార్డు ఉండి మీకేమనిపించట్లేదు ఆ మెట్రో ఒకప్పుడు రాయదుర్గం అంటే ఎట్లా ఉండేది, రాళ్లే కదా. పిచ్చోళ్ళ మంచోళ్ళ స్వామి మీరు అసలు మీకేమనిపించట్లేదా, బాధలేదా అసలు, ఎవడేం చెప్తే అది నమ్ముతారా? ఎస్, ఈరోజు హైదరాబాద్ ఇలా ఉందంటే ఖచ్చితంగా నా నాయకుడి పుణ్యమే, చంద్రబాబు నాయుడు గారు చేయబట్టే ఇలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచించబట్టే ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించబట్టే అమరావతి అనే దానికి బీజం పడింది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చంపేయబట్టే ఈరోజు అమరావతి అనేది చచ్చిపోయింది. అమరావతిని చంపేసింది జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇంకొకళ్ళు కాదు, ఆంధ్ర వాళ్లే చంపేశారు. అమరావతిలో బాగుపడినోడు ఎవడు చెప్పండి? అమరావతిలో హోటల్స్ పెట్టుకున్నవాళ్ళు, అమరావతిలో భూములు కొనుక్కున్నవాళ్ళు, అమరావతి పేరు చెప్పి సంబంధం లేని పెనమలూరులో బందర్ రోడ్లో లేకపోతే అటు నందిగామ ఆ ఏరియాల్లో పొలాలు కొనుక్కున్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నవాళ్ళు, హోటల్స్ పెట్టుకున్నవాళ్ళు. అమరావతి అనే బ్రాండ్ హైదరాబాద్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఎన్ని చోట్ల కనపడుతుంది, ఎన్ని హోటల్స్లో ఉంటుంది. చివరికి పచ్చళ్ళ వాళ్ళు కూడా పెట్టుకున్నారు అమరావతి అనే పేరుని, పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఏమో ఎవడ కర్మకు ఆడే బాధ్యుడు. చంద్రబాబు ఉంటే ఈరోజు అమరావతి హైదరాబాద్ని మర్చిపోయేలా ఉండేది. అది మీకు అర్థమైందో లేదో కానీ నా 30 ఏళ్ళు కూడా రాలా, నాకైతే అర్థమైంది. నాకే కొలబిచ్చలేదు. అన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు, ఎఫ్డిఐలు ఎక్కువ హైదరాబాద్కి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, వాలంటీర్ ఉద్యోగాలతో సంతృప్తి పడుతున్నారు మీరు. 5,000 ఉద్యోగంతో మీ బిడ్డల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? హైటెక్ సిటీ కనబడట్లేదు, ఆ చెట్లుండి ఇక్కడి నుంచి అది ఎంత హైటెక్ సిటీయే కదా. ఇదిగో హైటెక్ సిటీ కనబడిందా, దీని వల్లే కదా ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది. ఒక్క బిల్డింగ్ వల్లే కదా, 15 నెలల్లో ఎల్ఎన్టీ కట్టిన బిల్డింగ్ వల్లే కదా, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో 15 నెలల్లో పూర్తి చేయబట్టే కదా. అదిగో మెట్రో వెళ్తుంది చూసారా, ఫోటో తీస్తే ఎంత అందంగా ఉండేది. అదిగో